హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వాటర్ బాటిల్లో ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ముందుగా ఆ వాటర్ బాటిల్కి మన హోల్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఏదైనా లావుగా ఊసలాంటి దానితో మీరు ఇలా బాటిల్ మొత్తం హోల్స్ అనేవి చేసుకోవాలి. చూసారు కదా ఇలాగ మొత్తం బాటిల్ అంతా పెట్టుకోవాలండి. ఇక్కడ డ్రైన్ హోల్ పెట్టుకోవాలి లాస్ట్లో. మిగతా హోల్స్ అన్నీ మీరు తీసుకున్న బాటిల్ సైజుని బట్టి ఎన్ని పడతాయో చూసుకుని హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రైన్ హోల్కి మనం ఒక రాయి పెట్టుకుందామండి. ఒక రాయి పెట్టుకున్న తర్వాత దాన్ని తర్వాత అడుగున కొంచెం మట్టి వేసుకోవాలి. అలా డ్రైన్ హోల్లో రాయి కవర్ చేసేసుకుని మట్టి వేసుకుందాం. హోల్ పెద్దదే కాబట్టి కొంచెం రాయి అది చూసుకుని కొంచెం పెద్ద సైజ్ పెట్టుకోవడం బెటర్, లేదా కొన్ని రాళ్ళు వేసుకున్నా మంచిదండి అడుగున. ఎందుకంటే వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి మనకు వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోవాలి కాబట్టి అలా పెద్ద హోల్ పెట్టుకుంటే మంచిది. నేను వాటర్ బాటిల్లో పచ్చిమిర్చి వేస్తున్నానంటే డ్రైన్ హోల్ అనేది ఇంత పెద్దగా పెట్టానండి వాటర్ బాటిల్కి, లేదంటే అది చాలా చిన్నది ప్లస్ దానిలో ఖాళీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం చిన్న హోల్ పెట్టామంటే అది త్వరగా పూడిపోయిందంటే మనకి ఏ మొక్క అనేది బతకదు కాబట్టి వాటర్ బాటిల్కి కానీ దేనికైనా మీరు పెద్ద హోల్ పెట్టుకోవడమే మంచిది రైనీ సీజన్లో. ముఖ్యంగా ఇలా ఒక లావుగా ఉన్న లాంటిది అయితే కనుక చాలా బాగా పనిచేస్తుందండి హోల్ పెట్టుకోవడానికి. ఇలా మనం ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇప్పుడు వర్షాకాలానికి మనకు త్వరగా పాడైపోతాయి కాబట్టి ఉల్లిపాయలు, అలా కొంచెం పాడైనైనా తీసుకోవచ్చు, మీరు మొలకొచ్చినైనా తీసుకోవచ్చండి. అవి తీసుకున్న చివర్లు అనేవి కొంచెం జస్ట్ అలా కట్ చేసుకుంటే మొలక అనేది అందులో త్వరగా వస్తుంది. అలా మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలి అన్ని ఉల్లిపాయలని చివర్లు కట్ చేసుకుందాం. ఇప్పుడు అడిగిన ఒక లేయర్ మట్టి వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పెట్టుకుందామండి. నేను ఒక మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒకటి ఆర్గానిక్ చూపిస్తానన్నాను కదండి పువ్వులు బాగా పూయడానికని, కానీ అప్పటి నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల నాకు చూపించడానికి ఆ వీడియోస్ తీయడానికి అవ్వట్లేదండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎండ వస్తుంది కాబట్టి రేపటి వీడియోలో అవకాశం ఉంటే రేపటి వీడియోలో పెడతానది. ఆర్గానిక్ లిక్విడ్ అండ్ ఫెర్టిలైజర్ అండి అది, చాలా బాగా పనిచేస్తుంది పువ్వుల మొక్కలకి. ఇలాగే ఈ హోల్స్కి మనం ఉల్లిపాయలు ఆ తోక భాగం అనేది ఆ హోల్ నుంచి బయటకు వచ్చేలాగా ఆ తల అనేది మట్టిలో ఉండేలాగా మనం పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయని సగం కట్ చేసిన సగం ముక్క కూడా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న ఉల్లిపాయలు చిన్నవే కాబట్టి నేను ఉల్లిపాయ మొత్తం పెట్టేస్తున్నాను. ఇలా ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్స్లోనూ మనం మట్టి లేయర్ వేసుకుంటూ ఉల్లిపాయలు పెట్టుకుంటూ ఉండాలి. చాలా బాగా వస్తాయండి. అంటే మనం ఇది స్ప్రింగ్ ఆనియన్స్కి మాత్రమే అండి ఉల్లిపాయలు రావు ఇందులోనూ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవడానికి. ఉల్లిపాయలు కండేపటికి ఇది ఇందులో ప్లేస్ అనేది సరిపోదు, ఎందుకంటే మనం ఒక ఉల్లిపాయ పెట్టామంటే చాలా ఉల్లిపాయలు అనేవి వస్తాయి కాబట్టి దీని ప్లేస్ చాలదు కాబట్టి ఉల్లిపాయలకి వేరే చూద్దామండి. వెల్ డ్రైన్లో ఉండే సాయిల్ తీసుకుని మనం ఉల్లిపాయలు అనేది పెంచుకోవాలి. ఉల్లిపాయల గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. లాస్ట్ టైం కూడా చేశాను నేను ఉల్లిపాయల గురించి వీడియో, చాలా బాగా ఉల్లిపాయలు వచ్చాయి. కానీ లాస్ట్ మన హార్వెస్ట్ ఇంకో 10 రోజుల్లో హార్వెస్ట్ చేసుకుంటామనగా ఒక పందికొక్క వచ్చి మొత్తం ఉల్లిపాయలన్నీ తినేసింది మావి. ఎక్కువ వింటర్ సీజన్లో బాగా వస్తాయండి ఉల్లిపాయలు అనేవి, కానీ ఆ సీజన్లోనే పందికొక్కులు కూడా ఎక్కువగా వస్తాయి మొక్కలు పాడు చేయడానికి. ఇలా సెకండ్ లేయర్ పెట్టుకుంటానండి. మట్టి వేసేసి మళ్ళీ పైన హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో కూడా ఈ ఉల్లిపాయలు పెట్టుకుని మట్టితో కవర్ చేసేసుకుందాం. నేను తీసుకున్నది 2.5 లీటర్ వాటర్ బాటిల్ అండి, కూల్ డ్రింక్ బాటిల్ అండి. దానికి ఒక 3 లేయర్స్గా నేను హోల్స్ అనేవి చేసుకున్నాను. మీరు పెద్ద డబ్బాలు కూడా తీసి చేసుకోవచ్చు, వాటర్ బాటిలే పెట్టుకోవాలని లేదండి. మీరు పెద్ద పెద్ద బ్యాగులు పెద్ద పెద్ద కుండీలు లాంటివి కూడా తీసుకుని మీరు చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా థర్డ్ లేయర్ కూడా ఉల్లిపాయలు అనేవి పెట్టేస్తున్నాను. ఈ మట్టి అనేది కొంచెం తడిగానే ఉందండి, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి మట్టి చాలా ముద్దు ముద్దుగానే ఉంది. ఇలాంటి వాటికి కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉన్న మట్టి వేసుకోవడం మంచిదండి.
వాటర్ తొందరగా డ్రైన్ అయిపోద్ది కాబట్టి కుళ్ళిపోవడం అనేది ఉండదు. లేదంటే ఇలా ఇవి కుళ్ళిపోయే అవకాశం ఉంది కదా ఎక్కువగాను, ఈ దుంపలు కానీ ఉల్లిపాయలు కానీ మట్టిలో ఉంటాయి కాబట్టి కుళ్ళిపోతాయి కాబట్టి ఇసుక శాతం ఎక్కువ ఉన్న మట్టి అయితే చాలా బాగుంటుందండి. ఇలా మనకి మొలకొచ్చిన ఉల్లిపాయలను కూడా మీరు పెట్టుకోవచ్చు. కొంచెం పాడైనట్టుగా కుళ్ళినట్టుగా వస్తాయి కదా, ఉంటాయి కదా ఇప్పుడు ఈ వర్షాకాలంలో, అవి కూడా మీరు వాడుకోవచ్చు. బాగానే వస్తాయండి. ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి చాలా బాగా వస్తాయండి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది. వీడియోస్ కూడా ఉన్నాయండి స్ప్రింగ్ ఆనియన్స్ గురించి. ఇప్పుడు కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ గురించి మరొకసారి నేను చూపిస్తున్నాను క్లియర్గా. ఇలా పైన కూడా ఒక 2-3 ఉల్లిపాయలు అనేవి పెట్టేసుకుని మట్టితో కవర్ చేసేసుకోవడమే. మళ్ళీ మీకు ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అన్నింటిలో మొలకొచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇలా మట్టి బాగా కవర్ చేసేసుకుని మనం డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకోవడమేనండి దీన్ని. ఇంక ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ నేను లెమన్ గ్రాస్ ఒకటి తీసుకొచ్చానండి, మొన్న నర్సరీ హాల్ చేశాం కదా దానిలో నేను కొన్ని మొక్కలు తీసుకొచ్చానండి. అవి రీపాట్ చేయడం అనేది నేను చూపించలేదు, కానీ లెమన్ గ్రాస్ అనేది రీపాట్ చేయలేదండి నేను. ఇప్పుడు దాన్ని రీపాట్ చేద్దాం. అలాగే నర్సరీ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది కూడా మీకు చూపించలేదు కదా, నెక్స్ట్ వీడియోలో ఆ మొక్కలు కూడా చూపిస్తానండి. ఇలా అడుగున డ్రైన్ హోల్కి రాళ్ళు పెట్టేసుకుని మట్టి వేసేసుకుని ఈ లెమన్ గ్రాస్ అనేది మనం ప్యాకెట్ కట్ చేసి పెట్టేసుకోవడమేనండి. చాలా చిన్న కుండీలో పెడుతున్నాను నేను, ఎందుకంటే వర్షాలు అవి కూడా బాగానే పడుతున్నాయి కాబట్టి చిన్న కుండీలో పెడుతున్నానండి. మరీ ఎక్కువ మట్టి వేసేసి మనం పెద్ద కుండీలో పెట్టేస్తే ఈ వర్షాలకి మట్టి బాగా మొద్దుమొద్దుగా ఉంటుంది కాబట్టి మొక్కలు చాలా త్వరగా చనిపోతాయి. కాబట్టి చిన్న కుండీలో పెట్టుకుని ఈ వర్షాలు తగ్గి వింటర్ సీజన్ వచ్చినప్పుడు మనకు కావాల్సినట్టుగా పెద్ద కుండీల్లోకి మనం రీపాట్ చేసేసుకోవచ్చు. నేను ముందు చిన్న కుండీల్లో పెట్టడానికి రీజన్ అదే అండి, ఏ మొక్క అయినా మనం చిన్న కుండీల్లో పెట్టుకున్నామంటే తక్కువ మట్టి ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసినా త్వరగా డ్రైన్ అయిపోతుంది, మొక్కకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కంటిన్యూస్గా పడుతున్న వర్షాల వల్ల చాలా మొక్కలు అనేవి పాడైపోయినాయి అండి. ఒక పూట వాటర్ చేయకపోయినా తట్టుకుంటాయి కానీ అతిగా వాటర్ అయితే కనుక మొక్కలు తట్టుకోలేవు, చనిపోతాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువ అవడంతో ఎక్కువ అవడమే ప్రాబ్లం కదండి, దానివల్ల చాలా తెగుళ్ళు అనేవి మొక్కలకు వచ్చేస్తాయి. తడి ఎక్కువైతే రకరకాల ఫంగస్ వచ్చేయడం వల్ల మొక్కలు తొందరగా చనిపోతాయి వర్షాకాలం. నా మొక్కలు కూడా కొన్ని దెబ్బతిన్నాయండి వర్షాలకి, అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా జస్ట్ అలా పెట్టేసి కుండీలో మట్టి వేసేసుకుని గట్టిగా నొక్కేసుకుంటే సరిపోతుంది. మట్టి కూడా చాలా ముదుముదుగా ఉందండి, చాలా వాటరీ వాటరీగా ఉంది మట్టి కూడాను. ఇలా రిపోర్ట్ చేసేసుకున్నాం కదా, మీకు ఇంకొకటి చూపిస్తానండి. చాలా చిన్న దానిలో దాన్ని నేను ఒక మొక్కని రీపాట్ చేసి చూపిస్తానండి. అంటే రీపాట్ అంటే మీకు బోన్సాయ్ చేసి చూపిస్తానండి ఆ మొక్కని నేను. ఆ మొక్క ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. మట్టి కూడా చాలా తక్కువే ఉంది కదా కాబట్టి చాలా చిన్న కప్పులో నేను చేసి చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదండి, ఇది శంఖం పూల మొక్క అండి. అపరాజిత అంటారు, శంఖం పూలు అంటారు. అంటే దీని కలర్ అయితే గుర్తులేదండి నాకు, వైటో నీలమో గుర్తులేదు, లేకపోతే రెండు కలిపి ఉన్నాయో సరిగా గుర్తులేదు. కానీ నాకు ఈ కుండీ అయితే ఆయిల్ టిన్లో వేశానండి దీన్ని, మొక్కని ఆయిల్ టిన్ అయితే పగిలిపోయింది. చాలా కాలం వచ్చింది, 1 ఇయర్ పైనే వచ్చిందండి అది, తర్వాత పగిలిపోయింది. దాన్ని నేను తీసేసానండి ఎందుకంటే శంఖ పూల మొక్కలు అనేవి మన గార్డెన్లో చాలా ఉన్నాయి కాబట్టి. ఇంకా ఎలాగా తీసేసి ఆ మొక్కని నేను ఇలా వీటికి రీయూజ్ చేసేసాను నేను. ఇప్పుడు ఆ మొక్క చాలా కొంచెం ముదురు మొక్కలానే ఉందండి, 1 ఇయర్ పైనే మొక్కలా ఉంది ఇది. దీన్ని పాడేయడానికి నాకు మనసు అప్పలేదు, అందుకని దీన్ని మీకు బోన్సాయ్ చేసి చూపిస్తాను. చాలామంది బోన్సాయ్ ఎలా చేసుకోవాలనేది కూడా అడుగుతున్నారు చాలామంది, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. చాలా ఈజీ అండి బోన్సాయ్ చేసుకోవడం అనేది. ఇప్పుడు అది మీకు చూపించాను కదా, అది తల్లి వేరండి. ఇప్పుడు నేను కట్ చేయబోయేది తల్లి వేరండి. మొక్కకు తల్లి వేరంటే మొక్కతో పాటు స్ట్రైట్గా ఉండేది తల్లి వేరు, పక్కనే ఇంకా చిన్న చిన్న వేర్లు ఉంటాయి కదా మనకి, చిన్నప్పుడు లెసన్స్ చెప్పేటప్పుడు కూడా మనకి తల్లి వేరు పిల్ల వేర్లు అనేది డ్రాయింగ్ వేసి చూపించేవారు కదా. పక్కన తీగల తీగలగా ఉండే పిల్ల వేర్లు స్ట్రైట్గా ఒక ఉంటుంది కదా, అది తల్లి వేరండి. ఆ తల్లి వేరుని కట్ చేస్తే మనకి బోన్సాయ్ అవుతుంది, అంటే మరుగుజ్జు మొక్క అండి.
తలివేరు ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మొక్క ఎదుగుదల అనేది అక్కడ ఆగిపోతుంది. మొక్క బ్రతికే ఉంటుంది కాబట్టి, బ్రతికే ఉంటుంది కానీ హైట్ అనేది పెరగదు. అలా తలివేరు కట్ చేసిన తర్వాత పక్కనున్న వేర్లన్నీ కూడా కట్ చేసేయాలండి. పిల్లవేర్లు కూడా కొన్ని ఉంచుకుని చాలా వరకు కట్ చేసేయాలి వాటిని. అంటే మనం పెట్టుకునే పార్ట్ సైజుని బట్టి ఆ వేర్లు అనేవి పక్క వేర్లు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయేది చూసారు కదా, వాటర్ బాటిల్ అండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్, సోడా బాటిల్ ఉంటుంది కదా, కిళ్ళే సోడా బాటిల్, ఆ బాటిల్ అడుగు బాగా వండిది. దానికి ఒక డ్రైన్ హోల్ పెట్టాను, పెద్ద హోలే పెట్టానండి. దానికి ఒక రాయితో కవర్ చేసేయాలి. అలా కవర్ చేసేసిన తర్వాత జస్ట్ కొంచెం మట్టి అనేది వేయాలి దానిలోను. ఇంతకుముందు కూడా నేను మీకు కొబ్బరి చిప్పలో బోన్సాయ్ మొక్క చేసి చూపించానండి, ఫస్ట్ వీడియోలో ఉంటుంది. అది కూడా ఇలా శంఖం పూల మొక్కే చేసి చూపించాను. అప్పుడప్పుడు పువ్వులు పూస్తూ ఉంటుందండి అది, కానీ అది పూసినప్పుడు నాకు చూపించడం, మీకు చూపించడం గుర్తుండదు నాకు. ఈసారి గుర్తు పెట్టుకుని చూపిస్తాను నేను. వైట్ కలర్ చేశానండి శంఖం పూల మొక్క, వైట్ కలర్ బోన్సాయ్ చేశాను నేను. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఆ మొక్కను చూపిస్తాను మీకు ఒకసారి. పువ్వులు కూడా పూస్తూ ఉంటుంది అప్పుడప్పుడును. ఇలా ఇంకా కొన్ని వేర్లను కట్ చేశానండి, ఎందుకంటే చాలా చిన్న కప్పు కదా అది, దానిలో సరిపడగా నిలవాలి కాబట్టి ఇంకా కట్ చేసేసాను నేను వేర్లు అనేవి. కట్ చేసేసి పైన మట్టి వేసేసి జస్ట్ అలా నొక్కేస్తే సరిపోతుందండి, గట్టిగా వేర్లు అనేవి కదలకుండా. సపోజ్ మనకి ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా, మళ్ళీ వర్షాలు పడ్డా అది కదలకుండా ఉండేలాగా గట్టిగా నొక్కేసుకోవాలి దాన్ని. అది బతికితే చాలా క్యూట్గా ఉంటుందండి, చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. దాని షేప్ చూస్తే మీకు ఏదో ముదిరిన మొక్క షేప్ ఉందా కదా, ఆ సైజ్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, ఆకులు కూడా తక్కువ ఉంటాయి, చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ దాన్ని కట్ చేసేసాను, కట్ చేసి పీకేద్దాం మొక్క అని చెప్పి అది పగిలిపోయింది కదా, నేను కట్ చేసేస్తే కట్ చేసిన తర్వాత కూడా అలా చిగుర్లు వచ్చాయండి. అదంతా కట్ చేసిన తర్వాత వచ్చిన కొత్తగా చిగుర్లు. ఇప్పుడు దాన్ని మన తలివేరు కూడా కట్ చేసి రిపోర్ట్ చేశాం కదా, అది ఎలా ఉంది, ఎలా బ్రతికిందా లేదా అనేది తర్వాత చూపిస్తానండి నేను. చూసారు కదండి మనం రిపోర్ట్ చేసిన లెమన్ గ్రాస్ అండ్ బోన్సాయ్ మొక్క, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.